ధిస్ సాధ్యే సతామస్తు ప్రసాదా తస్యూర్జటే జాహ్న వీఫే నలేఖే వయన్మూర్ధిని శశిన కళా మనం గడిచిన వీడియోలో శూద్రక మహారాజు అనే ఒక రాజు దగ్గరికి వీరవరుడు అనే ఒక బ్రాహ్మణుడు ఒక కత్తిని డాల్ను వరను పట్టుకుని వచ్చాడు వచ్చి ఆ రాజు సేవలో తాను ఉంటానని చెప్పి అడిగాడు సరే అని చెప్పి రాజు అంగీకరించాడు ఆ తరువాత ఆ వీరవరుణ్ణి అనేక విధాలుగా రాజు పరీక్షించాడు ఆ అన్ని పరీక్షల్లోనూ కూడా వీరవరుడు ఉత్తముడు అని తెలుసుకుని శూద్రక మహారాజు చాలా సంతోషించి అతన్ని సన్మానించాలి అని అనుకుంటున్న సందర్భంలో ఒకరోజు రాత్రిపూట దూరంగా ఒక స్త్రీ ఏడుపు వినపడింది ఆ ఏడుపు ఎవరిదో తెలుసుకుని రమ్మని వీరవరుణ్ణి పంపించాడు శూద్రక మహారాజు ఆ తర్వాత ఏమైందంటే వీరవరస్తు తదాక్రందరవం అనుసరన్ నగర్యా బహిరేకం సరస్ప్రాప ఆ వీరవరుడు ఆ ఆక్రందన ఏడుపు ఎక్కడి నుంచి వస్తోందా అని చెప్పి ఆ శబ్దాన్నే అనుసరిస్తూ ముందరకు వెళ్ళినటువంటి వాడి ఒక సరస్సును చేరుకున్నాడు తత్ర హాశూర హా కృపాలో త్వ శూన్యా కథమహం వత్సయామి ఇది రుదంతీం తాం స్త్రీయం వారి మధ్యగాంతదర్శ అక్కడ ఓ శూరుడా ఓ పరాక్రమవంతుడా ఓ ధార్మికుడా నువ్వు లేకుండా నేను ఏ విధంగా ఉండాలి ఏ విధంగా కాలాన్ని గడపాలి అని నీళ్ల మధ్యలో ఉన్నటువంటి గట్టిగా బిగ్గరగా అరుస్తున్నటువంటి ఒక స్త్రీని చూశాడు కాత్వం రోదిషి కించైవమితి అని తర్వాత ఈ విధంగా అడిగాడు అనమాట కాత్వం రోదిషి కించైవం నువ్వు ఎవరు ఎందుకు నీ విధంగా ఏడుస్తున్నావు అని వీరవరుడు ప్రశ్నించాడు ఆమెను భూపేన అనుగమ్యమానేన వీరవరేణ అనుయుక్త శాస్త్రీ తమ్ ఏం అభ్యథాత్ ఈ విధంగా మనం గడిచిన వీడియోలో చెప్పుకున్నట్టుగా వీరవరుడు ఏం చేస్తాడా అని రహస్యంగా రాజు కూడా అతన్ని అనుసరిస్తూనే వచ్చాడు కానీ ఆ విషయం వేరవరుడికి తెలియదు అటువంటి వీరవరుణ్ణి ఆ స్త్రీ ఈ విధంగా అంది భో వీరవర మాం ఇమాం మహీమవేహి ఎ మమ అధునా రాజా శూద్రకో కిలపతి అని ఆ స్త్రీ అంది నన్ను భూమినిగా తెలుసుకో భూదేవతను వసుంధరను నేను సాధారణంగా లోకంలో భూపతి అని రాజుని అంటూ ఉంటారు ఆ అర్థంలో ప్రస్తుతం నాకు పతి ఎవరవుతారు అని అంటే శూద్రక మహారాజు అవుతాడు అస్మా దినా తృతీయేహని తస్య రాజ్ఞ మరణం ధ్రువం ఇది పరిజ్ఞాయ నేటి నుండి సరిగ్గా మూడవ రోజున ఆ శూద్రక మహారాజు మరణించబోతున్నాడు అని తెలుసుకుని తాదృశం పతివన్యం నైవ ప్రాప్స్యామీతి ఖేదమనుశోచామి ఇది అటువంటి పతి అనగా అటువంటి ఇంకొక మహారాజు ఈ భూమి మీద పుట్టడు అనేటువంటి బాధతోటి ఈ విధంగా శోకిస్తున్నాను ఆక్రందన చేస్తున్నాను అని చెప్పింది ఆమె దుఃఖోదంతం ఇమం ఆకర్ణ్య దూనమనా వీరవర అవాదీత్ ఈ విధంగా అత్యంత ఖేదావహమైన దుఃఖప్రదమైనటువంటి మహారాజు యొక్క మరణవార్తను గురించి విని మరణించబోతున్నాడు అనే విషయాన్ని తెలుసుకొని అత్యంత దుఃఖోద్విగ్న హృదయుడైన వీరవరుడు ఈ విధంగా అన్నాడు దేవి ద్రాగ్ దర్శే యది వేత్సి కంచనోపాయం ఏనా జగద్రక్షామణి హి రక్షియేత ఓ దేవి ఈ మహారాజుని మరణించకుండా కాపాడడానికి ఏదైనా ఒక ఉపాయం ఉంటే దాన్ని ద్రాక్ అంటే వెంటనే అనమాట ద్రాంగ్ మంక్షు సపది అని కోసం కాబట్టి అటువంటి ఉపాయాన్ని నాకు వెంటనే తెలియజేయి అదేమిటో చెప్పు త్వరగా ఏన జగద్రక్షామణి సప్రభూ రక్షియేత ఆ ఉపాయం చేత ఆ మహారాజు రక్షింపబడతాడు కనుక త్వరగా తెలియజేయి అన్నాడు తద్వచనమాకర్ణ్య సా వసుంధరా తదర్థం ఏకమేవ సాధనం అస్తీతి జగాద ఆ వీరవరుడు యొక్క ఆ మాటలను విని వసుంధర అనగా భూదేవి ఈ విధంగా చెప్పిందట దానికి ఒకే ఒక్క ఉపాయం ఉన్నది పునఃపృష్టాచ స తాదృశం అద్వితీయం స్వామి భక్తం తం శర్మోపాయం ఏమాహా మళ్ళీ ఆ విధంగా అడగబడినటువంటిదై భూదేవి ఆ ఉపాయాన్ని ఈ విధంగా చెప్పింది ఏషా రాజకులాంతికే రాజ్ఞా కృతప్రతిష్ఠా చండికాదేవి విద్యతే ఇక్కడే సమీపంలో ఈ శూద్రక మహారాజు చేత ప్రతిష్ఠింపబడినటువంటి చండికాదేవి నెలకొని ఉన్నది తస్యై చేత్ అద్యవ సత్వరం నిజం తనయం ఉపాహారీకరోషి ఈరోజే నువ్వు నీ పుత్రుణ్ణి ఆ చండికాదేవికి బలిగా అర్పించినట్లయితే గనక అప్పుడు ఆ మహారాజు మరణించకుండా జీవిస్తాడు తన్నైష రాజామ్రీతే చాని శతం సమాజీవతి అంతమాత్రమే కాదు నిండు నూరేళ్ళు హాయిగా బతుకుతాడు కూడా ఏవం విజ్ఞాపితే యామిదేవి అధునైవ వెంటనే వీరవరుడు అన్నాడు అలాగే దేవి చాలా సంతోషం నేను ఇప్పుడే వెళ్ళి ఆ పనిని నెరవేరుస్తాను అన్నాడు ఇది ఆభాషమాణ వీరవర భద్రంతవా ఇది అభిధానా వసుధాయా ఆశిషం గృహీత్వ ఈ విధంగా చెప్పబడినటువంటి ఏ విధంగా చెప్పినటువంటి ఆ వీరవరుణ్ణి భద్రంతవ నీకు శుభమగుగాక అని ఆ భూదేవి ఆశీర్వదించింది ఆ ఆశీర్వాదాన్ని స్వీకరించినటువంటి వాడై ప్రతస్థే బయలుదేరాడు అత్రాంతరే ఏవ వసుధా సా తిరోధే ఈ లోపే ఆ భూదేవి అంతర్ధానమైంది మాయమైంది సర్వమముం సంవాదం రహసి నిలీన సుశ్రావ ఈ జరిగిన విషయాన్నంతటినీ కూడా రహస్యంగా ఒక పక్కన ఎవరికి కనపడకుండా ఉన్నటువంటి ఆ శూద్రక మహారాజు విన్నాడు తతరిష్య గూఢం జిజ్ఞాసౌ రాజీ తం అనుగచ్చత్యేవ వీరవర త్వరితం స్వగేహం ప్రవిశ్య ఈ విధంగా ఇప్పుడు అతను ఏం చేస్తాడు నిజంగా తన పుత్రుణ్ణి తీసుకువెళ్ళి అమ్మవారికి బలిస్తాడా లేకపోతే అబద్ధం మాట భూదేవితోటని ఇక్కడికి వచ్చి ఆ మహారాజు పోతే పోయాడు అని తన పుత్రుణ్ణి రక్షించుకుంటాడా ఏం చేయబోతున్నాడు వీరవరుడు అనేటువంటి జిజ్ఞాసతోటి తెలుసుకోవాలనే కోరికతోటి ఆ మహారాజు వీరవరుణ్ణి తెలియకుండా వెంబడిస్తూ ఉన్నాడు వీరవరుడు తన ఇంటికి చేరుకున్నాడు ఆ విధంగా ఇంటికి చేరుకుని నిశ్చయవ సకలాం కథాం పత్నీం విబోధ్య కథయామాస అదే రాత్రి తన ఇంటికి చేరుకుని తన భార్యను నిద్రలేపి జరిగినటువంటి వృత్తాంతాన్ని మొత్తాన్ని వివరించాడు సద్గృణీచ ప్రభో శివం దృతమేవ విధేయం ఇది అనుమన్వానా ఆ సద్గృహిణి కూడా ఏది ఏమైనా కానీ రాజును కర్ రాజును రక్షించడం అనేది మనందరి కర్తవ్యం అని భావించినటువంటిదై స్వతంచ ప్రబోధ్య సమస్తం వృత్తాంతం ఉదగిరదు తన పుత్రుణ్ణి కూడా నిద్రలేపి ఎవరినైతే బలిడి ఇవ్వాల్సి ఉన్నదో ఆ పుత్రుణ్ణి కూడా నిద్రలేపి ఈ వృత్తాంతాన్ని మొత్తాన్ని తెలియజేసింది నాయన మీ నాన్నగారు మహారాజుని కాపాడదలుచుకున్నారు దానికోసం తన పుత్రుని బలివ్వాలనుకున్నారు కాబట్టి నిన్ను బలివ్వడానికి మీ నాన్నగారు అభిప్రాయపడుతున్నారు నిన్ను బలివ్వాలని కోరుకుంటున్నారు అని చెప్పింది ప్రాహచితం చండికాయాం ఉపహారీకృతే త్వయి రాజా జీవత్యసౌ నోచేత్ తృతీయేన్ విపద్యతే ఇప్పుడు గనక నిన్ను బలి ఇవ్వకపోతే ఈ రోజు నుండి మూడవ రోజున మహారాజు మరణిస్తాడు ఒకవేళ నిన్ను బలిస్తే గనక మహారాజు జీవించి ఉంటాడు అని చెప్పి చెప్పింది బాలోపి ప్రౌఢమతి స ధీరయా ధిషణయా పితరమబ్రవీత్ అప్పుడు ఆ బాలుడు కూడా ధీరమతి అనగా ధైర్యవంతుడై ఈ విధంగా పరికాడు కృతార్థోహం మమ ప్రాణయి రాజా చేత్తాత జీవతి భుక్తన్న దత్తాస్యా నిష్కృతిమయా ఒకవేళ తండ్రి మీరు చెప్పినట్టుగానే ఒకవేళ నేను మరణించి నన్ను బలి ఇవ్వడం ద్వారా నా ప్రాణాల చేత మహారాజు బతికినట్లయితే నేను కృతార్థుణ్ణి ఎందుకు కృతార్థుణ్ణి అంటే ఇంతకాలం ఆ రాజు యొక్క ఆహారాన్ని తీసుకుని నా శరీర పోషణ చేసుకున్నాను దానికి నేను ప్రత్యుపకారం చేసిన వాడిని అవుతాను కాబట్టి ఆ రాజు కోసం ఆ రాజును కాపాడడం కోసం నా ప్రాణాలను అర్పించుటకు నేను సిద్ధం అని ఆ పుత్రుడు పలికాడు ఇది సుతేన సహర్షం స్వీకృతే స్వీకృతే తూపహార ప్రస్తావే సాధు సత్యం ప్రసూతోసి మత్తపుత్ర ఇది ప్రశంస ఈ మాటలను విని అత్యంత సంతుష్టుడైనటువంటి వీరవరుడు తన కుమారుణ్ణి నీవు నిజమైన పుత్రుడు నాకు నా అభిప్రాయానికి తగ్గట్టుగా నడుచుకుంటున్నావు నీ వల్ల నాకు అత్యంత సంతోషం కలిగింది అని చెప్పి అని రాజ్ఞ సవిస్మయం విలోక్యమాన వీరవర సుతం స్కంధే సమారూప్య సగన్య భార్యయ ప్రఛన్నైన పృథ్వీభుజ పృథ్వీభుజ అనుగమ్యమాన చండికామందిరం ఉపాయ ఆ పుత్రుణ్ణి తన భుజం మీద వేసుకుని తన పుత్రికను భార్యను కూడా వెంట పెట్టుకుని ఆ రాజు గమనిస్తున్నాడనే విషయం తెలియకపోయినప్పటికీ తన కుటుంబ సహితంగా ఆ చండికాదేవి యొక్క ఆలయానికి చేరుకున్నాడు దేవ్యా పురస్థ తాతేన స్కంధ అవతారిత సుత అప్పుడు ఆ అమ్మవారి యొక్క ఎదురుకొండ తన భుజం నుండి కిందకి దింపబడినటువంటి వాడి వీరవరుడి పుత్రుడు ఈ విధంగా అన్నాడు మమ మమూర్ధోపహారేణ రాజాజీవత శూద్రక అన్యచ్చవత్సర ప్రాజ్యమిదం రాజ్యం కుర్యాత్ ఇది దేవీం ఉపశ్లోకయామాస నా శిరస్సును ఛేదించడం వలన నా ప్రాణాలను అర్పించడం వలన రాజైనటువంటి శూద్రకుడు బతుకుగాక జీవించుగాక ఆ విధంగా జీవించి నూరేళ్ల ఈ లోకాలని సంరక్షిస్తూ ప్రజల్ని పాలించుగాక అని అమ్మవారిని ప్రార్థించాడు సాధు సాధ్వత్యుధీరయన్ పిత సూనోహో శిరశ్చిత్వా దేవ్యై తత్పయా చకార చాలా సంతోషం అని చెప్పి తండ్రైనటువంటి ఆ వీరవరుడు తన కుమారుడి యొక్క శిరస్సును ఛేదించి ఆ శిరస్సును అమ్మవారి సన్నిధిలో అర్పించాడు ఆ తర్వాత ఏమైంది అనేది మనం తర్వాత వీడియోలో తెలుసుకుందాం